పరీక్షలకు సిద్ధపడుతున్న యవనస్తులారా, ఇది మీకోసం. యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహించు ఏసులో విజయం. ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థలము సిఎస్ఐ చర్చ్ సెయింట్ పాల్స్ బెసిలికా స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర 5వ నంబర్ రూట్. వర్తమానికలు బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు మరియు బ్రదర్ సంతోష్ కుమార్ గారు, వైఎఫ్జే కోయర్ వారిచే ఉజ్జీవమైన పాటలు, ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు, యవనస్తుల సాక్ష్యాలు, గేమ్స్ ఎన్నో మరెన్నో. బైబిల్ ఎగ్జామ్ యెహోషువ గ్రంథం నుండి కలదు. ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ 40 రూపాయలు మాత్రమే. సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-6363, 9866-003-8895. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని. జీసస్ ఏసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి కొన్ని అప్డేట్స్ మీకు ఇవ్వాలని చెప్పి మన సేవ గురించి, జరుగుతున్న విషయాలు, జరగబోతున్న విషయాల గురించి మీతో పంచుకొని మీ ప్రార్థనలు కోరాలని చెప్పి నేను ఆశపడుతున్నాను.
యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక మంచి యూత్ రిట్రీట్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ఫిబ్రవరి 21వ తారీఖున ఒక మంచి పబ్లిక్ హాలిడే రోజు, శుక్రవారం ఆ రోజు. కాబట్టి పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి యవనస్తుడు ఆ రోజు ఆ యూత్ రిట్రీట్లో పాల్గొని దేవుని మహిమపరిచి మంచి దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలని మేము ఆశపడుతున్నాం. యూత్ ఫర్ జీసస్ క్వయర్ వారిచే మంచి పాటలు, ఉజ్జీవకరమైన పాటలు ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, ఆలోచింపచేసే సాక్ష్యాలు ఉంటాయి. బలమైన దేవుని వాక్యాన్ని అందించడానికి మంచి స్పీకర్స్ మన కోసం దేవుడు మనకి సిద్ధపరిచాడు. బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు, మన డైరెక్టర్ గారు, యూత్ ఫర్ జీసస్ వారు మరియు పాస్టర్ సంతోష్ గారు విజయవాడ నుండి మన కోసం దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. మరి ఈ వెన్యూ ఎక్కడంటే సెయింట్ పాల్స్ బెసిలికా చర్చ్ అని 5వ నంబర్ రూట్లో స్టేట్ గెస్ట్ హౌస్ ఎదురుగా ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గర ఒక హాల్లో మన అందరం కలుసుకోబోతున్నాం. మరి యవనస్తులారా, తల్లిదండ్రులు, మీ అందరు కలిసి మాతో కలిసి ఈ సేవలో ముందుకు కొనసాగాలని దేవుని పేట మేము ఆహ్వానిస్తున్నాం. సంఘ భేదం లేదు, మేమందరం అందరినీ కలిసి మేము ముందుకు కొనసాగుతుండగా ప్రతి ఒక్క సంఘస్థులు, మీ సంఘస్థుల్లోని యవనస్తులను ప్రత్యేకంగా మీరు ఆహ్వానించాలని దేవుని పేట కోరుతున్నాం. మరి రిజిస్ట్రేషన్ కేవలం 40 రూపాయలు మాత్రమే, మీకు భోజన వసతి కూడా అక్కడ కల్పించబడుతుంది. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ మీకు పైన స్క్రాల్ అవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాటికి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కలుసుకుందాం. ప్రత్యేక ఆకర్షణగా ఈ ప్రోగ్రాంలో ఒక బైబిల్ ఎగ్జామ్ని మేము కండక్ట్ చేయబోతున్నాము. యెహోషువ గ్రంథం నుండి బైబిల్ ఎగ్జామ్ మీకోసం మేము కండక్ట్ చేస్తాము. 40 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, 20 నిమిషాల్లో మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి చక్కగా ప్రిపేర్ అయి రండి, దేవుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈ రీతిగా యూత్ ఫర్ జీసస్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో యేసులో విజయం అనే ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీ గృహాలని ఈ రీతిగా మీడియా ద్వారా దర్శించడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. చాలామంది మరి బయట కలిసినప్పుడు కానీ అనేక మంది ఫోన్ చేసి మేము చాలా మరి ఈ టీవీ పరిచర్య ద్వారా మరి దేవుని వాక్యం ద్వారా మేము ఎంతో బలపడుతున్నామని వారు చెప్తున్న విధానాన్ని బట్టి మేము నిజంగా దేవుని స్తుతిస్తున్నాం. మీ అందరి ప్రోత్సాహమే ఈ రీతిగా సేవలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. మా కోసం ప్రార్థన చేస్తున్నారా? మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రత్యేకంగా మా కోసం ప్రార్థన చేయండి అని మమ్మల్ని అడుగుతున్నారో వారి కోసం మేము నోట్ చేసుకుని మేము వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మరి యవనస్తులు మరి ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో ఉన్నారు కాబట్టి మరి వారి కోసం మేము భారంగా ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ, అలాగే పీజీ స్టూడెంట్స్, అలాగే బీటెక్ స్టూడెంట్స్, వారి ఎగ్జామ్స్లో గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇవ్వాలని, మరి మీ బిడ్డల కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు వారి యవన జీవితాల్లో చేయాలని, సంవత్సరం అంతా కష్టపడతారు కాబట్టి దేవుడు మంచి రిజల్ట్ దేవుడు వారికి ఇవ్వాలని మేము వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులకి చాలా ప్రాముఖ్యమైనది మరి ఒకటి దేవుడు, మరొకటి వారి యొక్క కెరియర్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి మరి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన రీతిగా మరి క్రిస్మస్ దినాల్లో అనేక ప్రాంతాల్లో మరి దేవుని యొక్క పరిచర్య బహుబలంగా జరిగింది. అనేక యూత్ క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే జనవరి మాసంలో అనేక ప్రాంతాల్లో యూత్ రిట్రీట్స్ ద్వారా మరి అనేక మంది యవనస్తుల్ని కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా మరి దేవుని కొరకు వాడబట్టడానికి మరి ఇప్పటి వరకు మీరు విన్నారు. మరి 21st ఆ రోజు మీరు మర్చిపోవద్దు. ఒకవేళ తల్లిదండ్రులైతే తప్పకుండా మీ బిడ్డల్ని పంపించండి. ఒక సంఘం కాదు ఇది, ఇది యవనస్తుల పరిచర్య. ఏ సంఘమైనా, ఒకవేళ అసలు ఏ చర్చికి వెళ్ళకపోయినా, ఏ కాలేజ్ అయినా, ఏ స్టూడెంట్ అన్నవారు మాత్రం తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి మీరు రండి. తప్పకుండా మీ జీవితంలో గొప్ప విజయాన్ని, అనూహ్యమైన మార్పుని మీ జీవితంలో, మీ యవన జీవితంలో దేవుడు కలిగిస్తాడని, దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడి మీ యవన జీవితాల్లో ఒక గొప్ప యూటర్న్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఫిబ్రవరి మాసం అనగానే ఫిబ్రవరి మంత్లో బాగా మరి యవనస్తులకి గుర్తొచ్చేది ఏంటంటే ఫిబ్రవరి 14th. ఎక్కడ చూసినా ఫిబ్రవరి మాసంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మరి ఫేమస్ వర్డ్ ఏంటంటే వ్యాలంటైన్స్ డే. గూగుల్లో కూడా ఈ జనవరి ఎండింగ్ నుండి ఈ ఫిబ్రవరి 1st నుంచి ఎక్కువగా సెర్చ్ చేయబడే వర్డ్ ఏంటంటే వ్యాలంటైన్.
మరి అందరూ మరి సిద్ధపడుతున్నారు. మరి కొన్ని రోజుల్లో మరి అలాగే ఈ యొక్క మాసం అంతా ఒక సెలబ్రేషన్ లాగా, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా యంగ్ పీపుల్, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ చాలా ఉత్సాహంగా ఒక వేడుకలాగా చేసుకోవడానికి చాలా సిద్ధపడతారు. కొంతమంది అయితే సంవత్సరం అంతా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 14th ఎప్పుడు వస్తుందా, నేను నా గర్ల్ ఫ్రెండ్కి నా బాయ్ ఫ్రెండ్కి ఎప్పుడు నేను ప్రపోజ్ చేయాలా, అలా సంవత్సరం అంతా వెయిట్ చేసి ఆ ఫిబ్రవరి 14th కోసం వారు ఎదురు చూసి ఆ దినం కోసం వారు చాలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో మరి ఒక మాట బాగా మనకి యువనస్తుల మధ్య వినబడుతున్న మాట ఏంటంటే లవ్, లవ్, లవ్. అసలు ఏ మూవీ చూసినా కాన్సన్ట్రేషన్ అంతా, ఫోకస్ అంతా ఒక మాట ప్రేమ. ఎక్కడ చూసినా ఆ మాటతో లింక్ అయ్యే ఆ మూవీ అంతా ఉంటుంది. యవనస్తుల్లో, కాలేజెస్లో కూడా ఎక్కువగా వినబడే మాట ఏంటంటే లవ్, లవ్, లవ్. లవ్ అనేది కొంతమందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది, లవ్ అనేది కొంతమందికి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. కొన్నిసార్లు కాలేజెస్లో అనుకుంటారు మీకు ఎవరు ఎవరిని లవ్ చేయట్లేదా, ఎవరన్నా లవ్ చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తుంటారు యవనస్తులు. ఎక్కడ చూసినా వినిపించే మాట ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో వ్యాలంటైన్, 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 వ్యాలంటైన్స్ డే కోసం అందరూ సిద్ధపడుతూ ఉంటారు. ప్రేమ అనేది ఎక్కడ చూసినా మనం వింటూ ఉంటాం. ప్రత్యేకంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము 100% లవ్, 100% ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడ ఉంటుంది, ఈ ప్రేమ ఎక్కడ లభిస్తుంది అనే విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. చాలాసార్లు ఒక విషయం మర్చిపోతాం. ఈ వ్యాలంటైన్స్ డే గురించి ఆలోచిస్తే నేను ఒకసారి మీతో కొన్ని విషయాలు, అద్భుతమైన విషయాలను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే అసలు ఎలా వచ్చింది అంటే, ఈ రోమ్లో ఒక ప్రీస్ట్ ఉన్నారంట. ఆ ప్రీస్ట్ చాలామంది హింసింపబడుతున్న వారికి దేవుని గురించి విషయాలు చెప్తూ ఉండేవాళ్ళంట. ఈ రోమ్లో ఉన్న ఈ ప్రీస్ట్, ఆయన పేరు సెయింట్ వ్యాలంటైన్, ఆయన పేరే వ్యాలంటైన్. ఈ వ్యాలంటైన్ ఏం చేసేవాడంటే, మరి అక్కడ ఉన్న ఎంపరర్కి ఇష్టం లేని పనులు చేసేవాడంట. ఎంపరర్ ఏం చేసేవాళ్ళంటే, ఆ యొక్క సైనికులు ఎవరైతే బహిష్కరింపబడ్డారో వారు వివాహం చేసుకోవడానికి వీల్లేదు. ఈ రోమ్లో ఉన్న సెయింట్ వ్యాలంటైన్ ఏం చేసేవాళ్ళంటే, అలాంటి బహిష్కరింపబడిన వారిని, దూరంగా ఉన్న వారిని దగ్గరకు తీసుకొని వారికి వివాహాలు చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఎవరైతే హింసింపబడుతున్నారో వారిని బాగా ప్రేమించి వారికి ప్రేమను చూపించేవాడు. అందుకే ఒక పని ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆయన్ని శిక్షించాలి, ఆయనకి ఎగ్జిక్యూషన్ అంటే ఉరిశిక్ష విధించాలి అని తీర్మానం తీసుకున్నారు. అలాంటి టైంలో చాలా సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడంట ఆ జడ్జి గారు, చాలాసార్లు ఆయనకి జడ్జి గారితో ఆ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జడ్జి గారిని కలుస్తూ ఉండేవాడు. ఆ జడ్జి గారి కుమార్తె అందురాలంట, బ్లైండ్, తనకి తన కోసం ప్రార్థన చేశాడు. అద్భుతమైన రీతిగా ఆ జడ్జి గారి కుమార్తె హీల్ అయ్యింది, ఆ బ్లైండ్నెస్ నుంచి విడుదల వచ్చింది. అప్పుడు చివరిగా చాలా సంతోషంతో ఆయన చనిపోయే ముందు, ఆయన ఎగ్జిక్యూషన్ అంటే ఆ శిక్ష విధించబడే ముందు చివరిగా ఒక లెటర్ రాశాడు. ఒక అద్భుతమైన లెటర్ రాస్తూ ఆ యొక్క జడ్జి గారి యొక్క కుమార్తెకు లెటర్ రాశాడు. ఏంటంటే చివరిలో రాస్తూ లాస్ట్లో సైన్ చేశాడు, యువర్స్ వ్యాలంటైన్, యువర్ వ్యాలంటైన్ అని రాసి ఆయన మరణించాడు. అప్పటి నుంచి అంటే క్రీస్తు శకము AD 496 నుంచి కూడా ఈ యొక్క ఆచారం లాగా, ఈ యొక్క ట్రెడిషన్ అనేది ఫాలో అవుతూ వస్తున్నారన్నమాట. ప్రేమకి దానికి సంబంధం లేదు. అసలు ఈ రోజుల్లో ప్రేమ అనే మాటకి అర్థం పోయింది, చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈరోజు ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అబ్బాయి, అమ్మాయి. అసలు ప్రేమ అనే మాటకి అర్థం పూర్తిగా పోయింది. అసలు ప్రేమ అంటే అసలు అర్థం లేకుండా అయిపోయింది. మరి డిక్షనరీ ఏం చెప్తుందో తెలుసా, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, డిజైరింగ్ ద బెస్ట్ ఆఫ్ అదర్స్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారము లవ్ అనే మాటకు అర్థం ఏంటంటే డిజైరింగ్ ద బెస్ట్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క మేలు బాగోగులు హృదయపూర్వకంగా కోరుకోవటమే ప్రేమ. మరొక రకంగా తీసుకోవాలంటే అన్ అట్రాక్షన్ బిట్వీన్ టూ పీపుల్,
ఇద్దరి వ్యక్తుల మధ్య కలిగే ఆకర్షణ కూడా ప్రేమ అంటారంట. అదే ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎక్కువగా వాడబడుతూ నెగిటివ్గా ఉన్న టర్మ్ ఏంటంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను గుణదల్లో మరి ఒక గ్రూప్ హౌస్లో ఉన్నప్పుడు కింద ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు దగ్గర ఒక మంచి 5-స్టార్ చాక్లెట్ ఉంది. వాడిని అడిగాను, నాన్న ఆ చాక్లెట్ నాకు ఇస్తావా అని ఊరికే అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా, ఈ చాక్లెట్ ఇవ్వను ఎందుకంటే ఇది నా గర్ల్ ఫ్రెండ్కి. వాడు చదివేది అక్షరాలు 4th క్లాస్, మీరు నమ్మరేమో, చిన్న పిల్లవాడు 4th క్లాస్, వాడు అంటున్నాడు ఈ చాక్లెట్ నా గర్ల్ ఫ్రెండ్కి. పిల్లలు యవనస్తులు ఎంతగా పొల్యూట్ అయిపోతున్నారో చూడండి. ఎక్కడ చూసినా చాలా, ఎక్కడ చూసినా పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో 100% లవ్, నిజంగా ప్రేమించేది ఎవరు, అసలు ప్రేమ అంటే ఏంటి, అసలు నిన్ను ప్రేమగా నీకోసం చేసింది ఎవరు, చాలా విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక మాట రాయబడింది యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. డిజైరింగ్ ద బెస్ట్ ఆఫ్ అదర్స్, ప్రేమ అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఏదో ఆశించి చేసేది ప్రేమ. ఆ అమ్మాయి నుంచి ఏదో నువ్వు ఆశిస్తున్నావు, ఫిజికల్గా అయినా నీకు కావాలి, లేకపోతే ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏదో ఒకటి నీకు కావాలి. నువ్వు ఆశించి అమ్మాయిని కోరుకుంటున్నావు, కానీ నీకు ఆ అమ్మాయితో ఉండాలని, ఎప్పుడు ఉండాలని నీకు ఆశయం లేదు. ఈ ప్రేమ అనే దానికి అర్థం ఏంటంటే డిజైరింగ్ ద బెస్ట్ ఆఫ్ అదర్స్, ఏమీ ఆశించకుండా మనం చేసేది నిజమైన ప్రేమ. ఈ ప్రేమ యేసుక్రీస్తు వారిలో తప్ప ఎక్కడా మనం చూడలేము. ప్రేమ అనే మాటకు అర్థం ఎవరంటే దేవుడు. బైబిల్ చెప్తుంది 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు ప్రేమస్వరూపి. దేవునికి చాలా గుణలక్షణాలు ఉన్నాయంట. ఆ గుణలక్షణాల్లో ఒక గుణలక్షణం ఏంటో తెలుసా, ప్రేమ. ఆయన గుణమే ప్రేమ. ఆయన అట్రిబ్యూట్స్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అట్రిబ్యూట్స్ ఏంటంటే లవ్. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ప్రేమస్వరూపి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, దేవుడు మనము ప్రేమించుతామని కాదు కానీ తానే మొదట మనల్ని ప్రేమించింది. హీ ఫస్ట్ లవ్డ్ అస్. ఎంత ప్రేమ అంటే మన పట్ల ఆయనకి, మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడంట. కానీ ఈ లోకంలో చూస్తున్నాం వరల్డ్లీ లవ్ ఈజ్ అన్ అట్రాక్షన్, వరల్డ్లీ లవ్ ఈజ్ డిజైరింగ్ సంథింగ్, వరల్డ్లీ లవ్ ఈజ్ అల్యూరింగ్, నిన్ను ఆకర్షించేది, నిన్ను ఒక ఊబిలో అలా పడేసేది. సుమారు 15 సంవత్సరాల క్రితం అనుకుంటా విజయవాడలో ఒక ఇన్సిడెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి శ్రీలక్ష్మి మనోహర్, నిజంగా ప్రేమించేవాడు కత్తి తీసుకొని చంపుతాడా? ప్రేమేంటి, చంపడం ఏంటి, భయంకరంగా ఉన్న యాంటీగా ఉంది. ప్రేమ నిజంగా ప్రేమ ఉంటే చంపడం ఏంటి? ప్రేమ ఎప్పుడూ బలవంతంగా ఉండదు, ప్రేమ ఎప్పుడు లాక్కొనేదిగా ఉండదు. ఆ 15 సంవత్సరాల క్రితం విజయవాడలో సంచలనమైన ఇన్సిడెంట్ ఏంటంటే, మరి శ్రీలక్ష్మి అనే ఆ కాలేజ్ స్టూడెంట్ని శారదా కాలేజీలో మరి కత్తితో భయానకంగా మరి చంపి ఆయన పారిపోయాడు. ఇప్పటికీ జైల్లోనే ఉంటున్నాడు. చాలా చోట్ల చాలా కాలేజెస్లో ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి ఇన్సిడెంట్స్, టీవీ ఆన్ చేస్తే చాలు, TV9లో ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. చాలామంది యవనస్తులు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు దేనికంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. అసలు నిజంగా నిన్ను ప్రేమించేది ఎవరో ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఇంత ప్రేమ గల దేవుడిని నువ్వు అర్థం చేసుకున్నావా? అసలు ఆయన నీతో లవ్ ప్రపోజ్ చేస్తుంటే ఆ లవ్ని యాక్సెప్ట్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. గాడ్ డెమన్స్ట్రేట్స్ హిజ్ లవ్ ఫర్ అస్. ఆయన మన పట్ల ప్రేమ వెల్లడిపరుస్తున్నాడంట. ఎవరైనా విజయవాడలో చాలా అందగత్తె, అందమైన అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అని మీకు చెప్తే మీరు ఎలా ఉంటారు? చాలా షాక్ అవుతారు. కొంతసేపటికి తేరుకొని నిజమా కళా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఈ అందమైన అమ్మాయో అందమైన అబ్బాయో కాదు, దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు మీకు లవ్ ప్రపోజ్ చేస్తున్నారు. ఆయన లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నావా, వెయిట్ అని పెడుతున్నావా, లేకపోతే టైం పాస్ చేస్తున్నావా?
నిన్ను నిజంగా ప్రేమించేది. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏసయ్యలాగా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, నిన్ను 100% ప్రేమించేది కేవలము దేవాది దేవుడే. ఎంత ఫాస్ట్ వరల్డ్లో మనం ఉన్నామంటే, అమెరికా లేకపోతే కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో అంట ఒక యాప్ వచ్చిందంట. యాప్ ఏంటంటే డేటింగ్ యాప్. యాప్ డేటింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా కొత్త వారితో డేట్ చేయటం, వారితో కొంతకాలం ఉండటం, వారికి ఇష్టమైతే ఉండటం లేకపోతే తీసి పక్కన పడేయటం. ప్రేమ అనే దానికి అర్థం పోయింది. ఈ రోజుల్లో ప్రేమ అనే దానికి విలువలు పతనమైపోయిన పరిస్థితుల్లో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వ్యాలంటైన్ని పక్కన పెట్టండి, నిజమైన ప్రేమను నీ పట్ల చూపించేది యేసుక్రీస్తు వారు. ఆ ప్రేమను నీ జీవితంలో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఏ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రేమించిన రీతిగా నిన్ను ప్రేమించేది నీ దేవుడు? మొదటి యోహాను రాసిన పత్రిక 2:15 ఒక మాట ఉంది, డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఒకసారి నాకు తెలిసిన ఒక యవనస్త్రాలు ఉంది, ఆమె ఒక అబ్బాయిని బాగా ప్రేమించింది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వారిద్దరు ప్రేమలో ఉన్నారు. విజయవాడలోని ఒక మంచి కాలేజీలో వారు చాలా ఆ లవ్ అఫేర్ నడిపించారు. 4 సంవత్సరాలు అసలు నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు ఉంటేనే నేను, మనకు తెలుసు కదా ఇంకవన్నీ. ఇవన్నీ 4 సంవత్సరాలు జరిగినాయి. తర్వాత ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, అబ్బాయి మంచి సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా జాబ్ వచ్చింది, చెన్నై వెళ్ళాడు. మరి చాలా షాకింగ్ ఇన్సిడెంట్. ఆ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 5వ సంవత్సరంలో ఒక విషయం తెలిసింది, ఆయన చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన ఆఫీస్లోని మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఒక అలియన్స్ కలిగి ఉండి, ప్రేమ కలిగి ఉండి, అఫేర్తో చివరికి వాళ్ళిద్దరూ అక్కడ పెళ్లి చేసేసుకున్నారు. ఇక్కడేమో 4 సంవత్సరాలు నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా సమస్తం, నువ్వే నా సర్వం, నీకోసమే నేను ఉంటాను, నా జాబు చేసినా నిన్ను మర్చిపోను అని చెప్పి వెళ్ళిన వ్యక్తి అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకొని అక్కడ ఉండిపోయాడు. ఈ లోకపరమైన ప్రేమ మోసకరమైనది. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఎంతగా మోసం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఎంతమంది డిప్రెషన్లో ఉంటున్నారో, లవ్ అఫేర్స్లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్లో ఉన్న యవనస్తులు చాలామంది ఉన్నారు. ఈ రోజులు బయటపడలేదు అంతే. ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, ఒకవేళ డిప్రెషన్లో ఉన్నావా, లవ్లో ఫెయిల్ అయిపోయాను, నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు, అసలు నేను మోసగింపడ్డాను, ఇది ప్రేమ అనేది మోసం అని అనుకుంటున్నావా? ప్రియతముడు ప్రియ చెల్లి, నిన్ను ప్రేమించి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, నీ కోసం ఏమైనా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు కాదు, నిన్నే ఆయన ముందు ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ఫ్రెండ్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? నిజమైన స్నేహితునికి లేకపోతే నిజంగా ప్రేమించే వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఆయన నీకోసం యోహాన్ సువార్త 15:13 ఒక మంచి స్నేహితుడికి, ప్రేమించేవాడికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రాణాన్ని సైతం పెట్టాడంట. పీక్ స్టేజ్ ఆఫ్ లవ్, ద అట్మోస్ట్ లవ్, ద గ్రేటెస్ట్ లవ్, గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవరూ చూపించలేరు. తల్లిదండ్రులు సైతం, ఫ్రెండ్స్ సైతం, బాగా ప్రియమైన వారు సైతం, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చూపించని ప్రేమ యేసయ్య కల్లారా చేసి చూపించాడు మనకి కళ్ళ ముందు. ఏంటంటే ఎంత 100% లవ్, 100% లవ్, 50-50 కాదు. చాలాసార్లు మన ప్రేమ అంతా 50-50 ఉంటుంది. యేసయ్య 100% నిన్ను ప్రేమించాడు. ఏంటంటే తన ప్రాణాన్ని నీకోసమే ఆయన పెట్టాడు. ఎందుకో తెలుసా? మనం యోగ్యులం కాదు, ఆ రాజ్యానికి అర్హులం కాదు, మనల్ని అక్కడ తీసుకెళ్ళాలి, మనం ఆయనతో ఉండాలని చెప్పి ఎంత ప్రేమ చూపించాడో చూడండి. అందుకే రాయబడింది 1 కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము, అంత ఇస్ ఎ చాప్టర్ ఆఫ్ లవ్, లవ్ చాప్టర్ అంటారు దాన్ని. ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ప్రేమ ఎప్పుడు మోసగించదు, ప్రేమ అబద్ధం ఆడదు, ప్రేమ నిన్ను మోసగించేది కాదు. యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ. ద గ్రేటెస్ట్ లవ్ ఈజ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, ఆ యేసయ్య ప్రేమను తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమించాడంటే, ఈ లోకపరమైన ప్రేమలు చూస్తే పలు విధాలుగా ఉన్నాయి. గ్రీక్లో చూస్తే 4 విధాలుగా చెప్పుకోవచ్చు. 1, ఎరోస్ అంటే స్ట్రాంగ్ డిజైర్ అండ్ లాంగింగ్, ఎలా అయినా వశపరచుకోవాలి.
భయంకరమైన లస్ట్ఫుల్ లవ్, ఇంకో రకంగా చెప్పాలంటే కామముతో కూడినది. రెండవది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. మూడవది ఫిలదెల్ఫియా అంటే బ్రదర్లీ లవ్, ఫీలియో అడల్ఫాస్, బ్రదర్లీ సహోదర ప్రేమ. అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమ, నిజమైన ప్రేమ, గొప్ప ప్రేమ నాలుగవది. గ్రీక్లో నాలుగవ మాట మనందరికీ తెలిసిన మాట అగాపే లవ్. అగాపే అంటే గాడ్స్ లవ్, దేవుని అద్భుతమైన ప్రేమ. దేవుని ప్రేమకు మించింది ఈ లోకంలో ఏది లేదు. వ్యాలంటైన్స్ డే జరుపుకోవడానికి సిద్ధపడుతున్నావా? వ్యాలంటైన్స్ డే జరుపుకోవడానికి రెడీ అయిపోయావా? నేనేమి అంటలేదు కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గర్ల్ ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, నీకోసం నిజంగా ప్రేమించిన 100% నిన్ను ప్రేమించే ఆయన ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఆయన్ని పక్కన పెట్టి ఏదో ఆకర్షణకు, టెంప్టేషన్కి ఒకవేళ లోనవుతున్నావేమో, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి, టెంప్టేషన్ ఈజ్ లైక్ ఎ వర్ల్ పూల్. శోధన అనేది ఒక సుడిగుండం, ఒక ఊబి లాంటిది. యవన జీవితంలో చాలామంది యవనస్తులు టీనేజ్ వరకు ఎంటర్ అవుతున్నారు. టీనేజ్ తర్వాత చాలా ఇంపార్టెంట్, 13 to 19, 13 to 19 వయసులో తప్పకుండా ఆకర్షణ ఉంటుంది. బాయ్ అయితే గర్ల్ పట్ల, గర్ల్ అయితే బాయ్ పట్ల తప్పకుండా. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది, యెషయా 40:30 యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. ఏదో ఒక టైంలో తొట్రిల్లుతావు. లోకం అలాంటిది, మీడియా అలాంటిది, అన్నీ ఎందుకు? మన చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఫోన్ ద్వారా అన్నీ జరిగిపోతున్నాయి. ఫోన్ ద్వారానే ఎస్ఎంఎస్లు, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ ద్వారా నైట్ 1 గంట 2 గంటల వరకు చేసే చాటింగ్, వీడియో కాల్స్. ఫోన్ ఉంటే చాలు, చాలా భయంకరమైన పరిస్థితులు ముఖ్యంగా యవనస్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిజమైన ప్రేమను మర్చిపోతున్నావు. నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళని పక్కన పెడుతున్నావు. 100% నువ్వు కావాలి అని కోరుకునే వారిని పక్కన పెడుతున్నావు. ఆయన ఎంత బాధపడుతున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరైనా నిన్ను ప్రేమించి 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 మోసగించి వెళ్ళిపోతే ఎంత బాధపడతావు? నిద్రపోవు, అన్నం తిన్నవు, అలుగుతావు, స్కూల్కి కాలేజీకి వెళ్ళవు, అన్నీ పక్కన పెడతావు, స్టడీస్ మీద ఫోకస్ చేయలేవు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. మరి నిజంగా యేసే నిన్ను ప్రేమిస్తుంటే, యేసే ప్రేమను అర్థం చేసుకోకపోతే యేసే ఎంత బాధపడుతున్నాడు? యేసేలాగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. పరీక్షలకు సిద్ధపడుతున్న యవనస్తులారా, ఇది మీకోసం యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహించు ఏసులో విజయం. February 21 శుక్రవారం 9:00 నుండి 5:00 వరకు. స్థలము సిఎస్ఐ చర్చ్, సెయింట్ పాల్స్ బెసిలికా, స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర, 5వ నంబర్ రూట్. వర్తమానికలు బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు మరియు బ్రదర్ సంతోష్ కుమార్ గారు, YFJ కోయర్ వారిచే ఉజ్జీవమైన పాటలు, ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు, యవనస్తుల సాక్ష్యాలు, గేమ్స్, ఎన్నో మరెన్నో. బైబిల్ ఎగ్జామ్ యెహోషువ గ్రంథం నుండి కలదు. ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ ₹40 మాత్రమే. సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-6633, 9866-003-895. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6663.